నైన్ హృదయము కల వారు ధన్యులు. వారు దేవుని రాజ్యమును సొంతము చేసుకుంది. దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడు. వినయము కల వారు ధన్యులు, వారు భూలోకమును సొంతము చేసుకుంది. నీతి నిమిత్తం దప్పిక కొన్న వారు ధన్యులు, వారి దాహం తీర్చబడు. కరుణ కల వారు ధన్యులు, వారు కరుణించబడు. నిర్మల హృదయులు ధన్యులు, వారే నిజమైన దేవుని చూస్తారు. సమాధాన పరచువారు ధన్యులు, వారే దేవుని వారసు. ధర్మ సంస్థాపన కొరకు హింసింపబడేవారు ధన్యులు, దైవరాజ్యం వారిదే. మన్నించలేను బలబ్బా.
thank you.
పరలోక రాజ్యం పసిపిల్లల మనసు లాంటిది. దాన్ని తెలుసుకోలేని వాడు నా రాజ్యంలో చేరలేదు. ప్రభు, ఇప్పటికే కాలాతీతమే. ప్రజలు తమ బోధనలు వింటూ వాళ్ళ సంగతే వాళ్ళు మర్చిపోయారు. రెండు ఆమల దూరం, ఆహారం ఎక్కడా దొరకదు. వీళ్ళని పంపించకపోతే భోజనం లేక బాధపడతారు. తెలుగు చేపలు ఉన్నాయి. ఐదు రెట్టెలు రెండు చేపలతో 5,000 మంది ఆకలి తీరుతుందా? నా తండ్రికి ఆ శక్తి ఉంది. వీటితోనే అందరి ఆకలి తీరుతుంది. నీవు మహిమపరికి ఇచ్చిన రెండు చేపలు, 5 రొట్టెలు, 5,000 మంది తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలాయి. నువ్వు సర్వశక్తి సంపన్నుడు. నీవే యూదులకు తగిన రాజు. ఈ కిరీటాన్ని స్వీకరి. తండ్రి, లోకపాప క్షమాపణకై నీవు నన్ను పంపినట్లు ఈ కార్యము ద్వారా ఈ లోకమునకు తెలియపరచము. లాజరు, నిద్ర నుండి లేచి వెలుపులకి రా. నీ ప్రేమామృతం వల్ల నాకు మరలా జీవాన్ని ఇచ్చు. కలకాలం నీ సేవ చేసుకుంటూ బతుకుతా. Thank you.